హలో సార్, నమస్తే అండి. నమస్తే. ఏం పేరు సార్? మీ పేరు ప్రతాపరెడ్డి. ప్రతాపరెడ్డి గారు, సార్ ఇప్పుడు 2019 ఉప ఎన్నికలు వచ్చేసి హుజూర్నగర్కి. ఈ ఉప ఎన్నికల్లో దాదాపుగా అన్ని పార్టీలు తలపడుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే రెండు పార్టీల మధ్య పోటీ గట్టిగా ఉంది, కాంగ్రెస్ టీఆర్ఎస్. ఫైనల్గా ఏ పార్టీ విన్ అయ్యే అవకాశం కనపడుతుంది? ఇక్కడ మాకైతే ఇక్కడ టీఆర్ఎస్ఏ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకని? మాకు లోకల్ సయీద్ రెడ్డి, ఇంతకుముందు ఉత్తమ్ కుమార్కి 5 సార్లు వేసినాం, ఇప్పుడు కొత్త ఆయన కావాలని మేము కోరుకుంటున్నాం. ఇది కోరుకునేది మా నియోజకవర్గం మొత్తం కోరుకుంటుంది, హుజూర్నగర్ నియోజకవర్గం మొత్తం కోరుకుంటుంది. అందువల్ల మొన్న ఏదో కొద్దిగా తేడాతో ఓడిపోయిండు. అదేదో ట్రక్కు గుర్తుతోటి ఆయన ఓడిపోయిండు. ఈసారి అలా జరగదు. 20-30 వేలు మెజార్టీతో సయీద్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం కనపడుతున్నాయి. సరే, మీరు 20-30 వేల మెజారిటీతో సయీద్ రెడ్డి గెలిచే అవకాశం కనపడతాయని అంటున్నారు. మరి గతంలో కూడా మొన్న జరిగిన ముందస్తు ఎన్నికల్లో కూడా సయీద్ రెడ్డి గారు పోటీ చేశారు, మరి అప్పుడు ఎందుకు ఓడిపోయారు? ఆ రోజు సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కాబోతుండు అనే ఆలోచనతో జనం అంతా ఆలోచనలే ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా అలాంటిది ఏం లేదు. కాబట్టి సయీద్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపుగా హుజూర్నగర్ నియోజకవర్గం అంటే కాంగ్రెస్ కంచుకోట అంటారు, అలాగే కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ గెలుస్తుందని ఎందుకు మీరు అనుకుంటున్నారు? 4 సంవత్సరాలు ఉందండి ఇంకా ఆలోచన. ప్రభుత్వం ఉండేది 4 సంవత్సరాలు ఉంది కాటాన. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినా చేసేది ఏం లేదు కాటాన. సయీద్ రెడ్డి గెలితే మాకు మా మేళ చెరువు కొంత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి కాటాన. సయీద్ రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే. అంటే సయీద్ రెడ్డి గారు ఇంతవరకు పార్టీలో విన్ అయింది లేదు, అంటే ఆయన ఒక ఇన్ఛార్జిగానే వ్యవహరిస్తున్నారు ఇక్కడ. మరి ఈ 6.5 ఏళ్ళలో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6.5 ఏళ్ళలో ఏమైనా ఇక్కడ అభివృద్ధి జరిగిందా? అంటే అంతకుముందు శంకరం ఉంది కాటాన, శంకరమ్మకి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాటాన, అప్పుడు ఏం జరగలేదు. ఇప్పుడు ఈ మొన్న పోయిన ఎలక్షన్ కానిచ్చి సయీద్ రెడ్డికి ఇన్ఛార్జ్ వచ్చింది కాటాన. సరే, ఇప్పుడు గెలుచుకుంటే మాకు బాగానే పనులు జరుగుతాయి. గెలుచుకుంటాడు అలా అనుమానం లేదండి, అలా అనుమానం లేదు. సయీద్ రెడ్డి మెజార్టీతో గెలుతాడు, ఇక్కడ అభివృద్ధి చెందిద్ది. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుచుకుంటూనే వచ్చారు, ఆయన ఏం అభివృద్ధి చేయలేదు? ఆయన కూడా చేసిండు, ఆయన చేసే పనులు ఆయన చేసిండు. ఈ సయీద్ రెడ్డి గెలితే సయీద్ రెడ్డి చేసే పనులు సయీద్ రెడ్డి చేస్తాడు. ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే ఆయన కూడా సయీద్ రెడ్డి చేస్తాడు కదా అని చూసి, ఆయనకి ఎక్కువ శాతం సయీద్ రెడ్డికి అవకాశాలు ఉన్నాయండి. అంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుంది ఆయనకి, మరి ఆ కాంగ్రెస్ పార్టీని తట్టుకోగలుగుతుందిలే. కానీ 2 సార్లు వాళ్ళని చూశాను. ఇప్పుడు ఉత్తమ్ గారిని ఎంపీగా గెలిపించారు, ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇప్పుడు సయీద్ రెడ్డిని ఈ ఒక్కసారి గెలిపించుకుంటే మనకి 4 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది కాటాన, మనకి అభివృద్ధి చెందిద్ది అనే ఆలోచనతో సయీద్ రెడ్డికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంటి? నా ఓపెన్, నేను సయీద్ రెడ్డికి ఓటేస్తా, గ్యారంటీ. కారు గుర్తుకే మాది ఓటు. ఎస్ ప్రతాప్ రెడ్డి నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? నాగిరెడ్డి, పడగపాటి. నాగిరెడ్డి గారు, నాగిరెడ్డి గారు, దేశం మొత్తం ఒకప్పుడు హుజూర్నగర్ వైపు చూస్తుంది, ఆ విషయం మీకు తెలుసు. అంటే ఉప ఎన్నికలు వచ్చేసాయి, ఈ 2019 ఉప ఎన్నికల్లో దాదాపుగా అన్ని పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా చూసుకుంటే రెండు పార్టీల మధ్య పోటీ ఎక్కువగా ఉంది, కాంగ్రెస్ టీఆర్ఎస్. మరి కాంగ్రెస్ తరపు నుంచి పద్మావతి గెలుస్తారా, టీఆర్ఎస్ నుంచి సయీద్ రెడ్డి గెలుస్తారా? ఎందుకని అంత ధీమాగా చెప్తున్నారు? ధీమాగా అంటే పద్మావతి గారు అక్కడ కోలాటలో ఓడిపోయింది, ఓకే. ఇక్కడ సయీద్ రెడ్డి గారు ఇక్కడ లాస్ట్ టైం ఓడిపోయారు, ఓకే. అలా ఓడిపోయినప్పుడు ఇక్కడ ఆమె లోకల్ క్యాండిడేట్, ఆమె పద్మావతి గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నామినేషన్ వేసింది, ఓకే. అతను ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్, ఓకే. అంటే లోకల్ని చూస్తున్నారా లేకపోతే అభివృద్ధిని చూస్తున్నారా? అభివృద్ధిని చూస్తున్నాం. అభివృద్ధిని చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పీరియడ్లో ఆయన చేశాడు, ఓకే. ఇప్పుడు సయీద్ రెడ్డి గారు ఆయన పీరియడ్లో ఆయన కొన్ని పనులు మాకు కూడా కొన్ని ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ చేశాడు. ఈ హుజూర్నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా పనులు చేశారు, పని చేశాడు. ఈ 6 నెలలు ఇప్పుడు ఈ మొన్న 2018 ఎలక్షన్ల కానీ ఆయనకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఆయన పీరియడ్లో ఆయన పని చేశాడు, ఓకే. అందువల్ల మేము మా మేళచెరు మండలం ప్రజలు మొత్తం సయీద్ రెడ్డి గారికి ఓటేస్తాం. దాదాపుగా అన్ని పార్టీలు తలపడుతున్నాయి, కాంగ్రెస్ బీజేపీ టీడీపీ టీఆర్ఎస్ అండ్ తీర్మార్ మల్లన కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఆయన తిరుగుతున్నాడు గట్టిగా, అన్ని ఏరియాలు తిరుగుతున్నాడు. మరి ఈ పోటీని తట్టుకుని సయీద్ రెడ్డి విన్ అయ్యే అవకాశం ఉందా?
వినే అవకాశం ఉన్నది. లాస్ట్ టైమే ఏదో కొద్ది త్రుట్లో తప్పిపోయాడు. అలా తప్పడానికి కారణం ఏంటంటే ఆ ట్రక్ కారు దానివల్ల రాలేకపోయాడు. అలాంటి ప్రమాదాలు ఏం లేవు. ఇంకోటి ఏంటంటే టీడీపీ వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉన్నది కానీ కార్యకర్తలు కానీ సరైన నాయకులు లేరు. ఆ ఓటు బ్యాంక్ మళ్ళీ మా ఆశ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అండి. ఎందుకంటే ఎక్కడైనా కానీ మా మేళ్ళచెరువు మండలంలో కానీ ఇటు చుట్టుపక్కల కానీ ఓటు బ్యాంక్ టీడీపీకి ఉన్నది. టీడీపీకి ఉన్న మేళ్ళచెరువు ప్రత్యేకించి టీడీపీకి ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్నదని బాగా ప్రచారం జరుగుతుంది. ప్రచారం జరుగుతున్నప్పటికీ ఓటు బ్యాంక్ ఉన్నది కానీ సరైన నాయకులు లేడు, సరైన మార్గ దిశానిర్దేశం చేసే వాళ్ళు లేరు కాబట్టి ఆ ఓటు బ్యాంక్ మేము మరలించుకుంటున్నాం. అవకాశం ఉంది. అందువల్ల మేము ఆ మరలించున్నాం కాబట్టి మా గెలుస్తాం అనే ధీమా. ఓకే, ప్లస్ మాకున్న ఓటు బ్యాంకు జగదీష్ రెడ్డి ఉన్నప్పటికీ శంకరమ్మ ఉన్నప్పటికీ 50,000 ఓటు బ్యాంకు ఉంది టీఆర్ఎస్కి. అప్పటి నుంచి పెంచుకుంటూనే వస్తున్నాం. జగదీష్ రెడ్డి ఉన్నప్పుడు 50,000 వచ్చింది దగ్గర, శంకరమ్మ ఉన్నప్పుడు 50,000 వచ్చింది, మొన్న జగదీష్ సైజ్ రెడ్డి వచ్చినప్పుడు 50,000 పైనే వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకా పెరిగితే మేము గెలుస్తామనే ధీమాతో ఉన్నాం. అది సార్ ఫైనల్గా ఈసారి హుజూర్నగర్ నియోజకవర్గంలో ఏ జెండా ఎగరబోతుంది? టీఆర్ఎస్ కారు గుర్తు జెండా ఎగరబోతుంది పక్కా. డౌట్ లేదు మద్దతు ఎవరికి? మా మదర్ టీఆర్ఎస్కి. థ్యాంక్ యూ అండి. అన్న ఏం పేరన్నా మీ పేరు? నా పేరు జగన్. జగన్ మఠంపల్లి మండలం సుల్తాన్పురం తండా. ఓకే అన్న. జగన్ అన్న చూస్తున్నావు 2019లో ఉప ఎన్నికలు వచ్చినాయి హుజూర్నగర్ నియోజకవర్గానికి. ఇప్పుడంతా దేశం మొత్తం కూడా హుజూర్నగర్ వైపే చూస్తుంది. ఎలా ఉండబోతుంది ఇక్కడ పోరు, అంటే రాజకీయంగా ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్కి టీఆర్ఎస్కి మధ్య పోటీ. ఈ మిగతా పార్టీలన్నీ మామూలు చిల్లర పార్టీలు. ఈ పెద్దగా బలం ఏమి లేవు మన నియోజకవర్గంలో. పెద్ద పార్టీలు కానీ బలం లేవు. ఉన్నది టీడీపీకి ఇక్కడ కొంచెం క్యాడర్ ఉందని చెప్పంటున్నారు. టీడీపీకి క్యాడర్ ఉంది కానీ టీడీపీ అంతా అప్పుడు సర్పంచులు కానీ ఎంపీటీసీలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మండలం కూడా అప్పటికీ టీడీపీ ఎంపీపీ 4-5 సార్లు నుంచి కవిశం చేసుకుంటూ వస్తుంది. కానీ ఈ టీడీపీ లీడర్లు అందరూ టీఆర్ఎస్కి చేరినారు, బలం తగ్గింది. ఓకే సార్, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే రెండు పార్టీల మధ్య పోటీ ఉంది, ఉన్నది కాంగ్రెస్ టీఆర్ఎస్. సరే ఫైనల్ ఇక్కడ ఎవరు విన్ అవుతారే? ఇక్కడ దాదాపు 20-30,000 మెజార్టీకి కాంగ్రెస్కి రావచ్చు మన నియోజకవర్గానికి. మా మండలం నుంచి అయితే మినిమం 6-7,000 ఓట్లు మెజార్టీ వస్తుందండి ఈసారి. అంటే కాంగ్రెస్ ఫైనల్గా విన్ అవుద్ది అంటున్నారు. ఏ ఎందుకని అందరూ టీఆర్ఎస్ అంటే మీరు కాంగ్రెస్ అంటున్నారు? ఇక్కడ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఉందండి నియోజకవర్గం మొత్తం చూసుకుంటుంటే. ఏంటి అభివృద్ధి ఏంటి? మినిమం 1,000 కోట్లు చూసుకుంటే సీసీ రోడ్లు కానుంచి ఒకలా ఇంద్రమ్మ కాలనీ నుంచి చూసుకుంటే మన అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే నుండి మంత్రిగా చేసిన పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది కానీ అధికారం వచ్చి కనీసం ఒక సీసీ రోడ్డు ఎక్కడన్నా వేసిన దాఖలా లేవు. లేవు మండలం కాదు మన నియోజకవర్గానికే లేదు. అప్పుడైతే సరే మామూలుగా అధికారం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ అని మిషన్ కాకతీయ అని ఏదో చెరువులు గిరువులు తీసింది కానీ అదంతా ఆ ఉపాధి హామీ పథకం అని దానికైనా పెట్టింది కానీ అది వాళ్ళకే వాళ్ళ కాలకర్తలకే చెందిన కొన్ని పూడికలు తీసినైతే జరుగుతుంది. ఇక్కడ లిఫ్టులు ఇరిగేషన్ పెట్టాలని కానీ కొన్ని కృష్ణపట్ట ప్రాంతాలలో లిఫ్టులు కానీ మంచి మట్టపల్లి బ్రిడ్జి కానీ ఇంకా కొన్ని ఆయన సొంత అభివృద్ధులు కూడా చాలా చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈ 7 మండలాలకు కూడా దాదాపుగా చూసుకుంటే అన్ని మండలాలకు కూడా ఈసారి కాంగ్రెసే మెజార్టీ వస్తుంది. ఎక్కడ చూసుకున్నా ఏ మండలం చూసుకున్నా ఒక 2,000-3,000 మెజార్టీ వస్తుంది. సరే మీరేమో కాంగ్రెస్కి మెజార్టీ బాగా వస్తుంది, దాదాపు 20,000-30,000 వరకు మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ గెలిచింది అంటున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ చాలా గట్టి పోటీ ఇస్తుంది, మరి ఆ పోటీని తట్టుకుని ఒకవైపు టీడీపీ ఓట్లు కూడా కొన్ని చీలే అవకాశం ఉన్నాయి, అన్ని తట్టుకుని మరి పద్మావతి గారు ఇక్కడ గెలిచే అవకాశం ఉందని కనపడుతుందంటారా? ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఇప్పుడు సిపిఐ మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్కి. ఇప్పుడు టీడీపీ మళ్ళీ ఇప్పుడు రౌండ్లోకి వచ్చింది. టీడీపీ కొన్ని ఓట్లు చూస్తాయి ఇప్పుడు టీఆర్ఎస్లో నుంచే టీడీపీకి పోతాయి ఓట్లు. ఓకే, అలాంటప్పుడు ఇంకా టీఆర్ఎస్ నుంచి భారీ చేరికలు కూడా ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్కి. కాంగ్రెస్ పోయిన వాళ్ళందరూ మళ్ళీ సొంత గూటికి చేరుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో సమన్వయం లేదు.
స్థానింపుడు సైదిరెడ్డి గారి విషయంలో అంటే స్థానికుడు అని చెప్పడం, ఆయన ఇక్కడ స్థానికుడు, పైన కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన్నే గెలిపించుకుంటే బాగుంటుందని చాలామంది అంటున్నారు, మరి దానికి మీరేమంటారు? స్థానంపూడి సైదిరెడ్డి సరే, ఆయన లోకల్ మనిషే, మండలం సొంత మండలం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అనేది మాకు కూడా కొంతది. అయితే మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి కొంతమంది అంటే ఈ పింఛన్లని, ఈ మన రైతు బంధు అని, కళ్యాణ లక్ష్మి అని, అంతేగాని ఆయన చేసిన పని ఏం లేదు. ఆయన ఇన్ఛార్జి ఇప్పుడు వచ్చి ఆయన దాదాపు ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు నుంచి, అంతేగాని 2018లో పోటీ చేసి 7 ఓట్లతో ఓడిపోయాడు. ఈసారి 20 ఓట్లతో ఓడిపోవటం ఖాయం, అది గ్యారంటీ. సరే అన్న, ఫైనల్ గా నీ మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తావు? నేను కాంగ్రెస్కి ఇస్తా. కాంగ్రెస్కే ఓటు. సార్ నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? భద్రారెడ్డి. భద్రారెడ్డి గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం, రైతు మీరు. ఓకే, దేశం మొత్తం హుజూర్నగర్ వైపు చూస్తుంది. 2019 సంవత్సరంగాను ఉప ఎన్నికలు వచ్చేసాయి, మీరు ఆడావుడు చూస్తుంటే చాలా బాగా హోరాహోరీగా కనబడుతుంది. ప్రధానంగా అన్ని పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ రెండు పార్టీల మధ్య మంచి యుద్ధం వాతావరణం కనబడుతుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలలో అంటే మొత్తం పార్టీలు అన్నీ పోటీ చేస్తుంటే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందండి. ఎందుకనే? అభివృద్ధి చేసిండు కాబట్టి. కేసీఆర్ అభివృద్ధి చేసిండు కాబట్టి. ఏం అభివృద్ధి చేశారు కేసీఆర్ గారు? చేసిండు కదా, 2000 పెన్షన్లు ఇచ్చిండు, రైతులకి రుణమాఫీ ఇచ్చిండు, రుణమాఫీ చేస్తుండు, 5000 డబ్బులు ఇచ్చిండు, ఇంకా ఎన్నెన్నో సమస్య కార్యక్రమాలు చేసిండు కదా. చేసిండు కాబట్టి మీ నియోజకవర్గానికి చేశాడు ఏమైనా బాగా? మా నియోజకవర్గానికి కూడా చేసిండు. ఈ నియోజకవర్గంలో అధికారికంగా ఎమ్మెల్యేనే లేడు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ ఇప్పుడు అధికారం పైన అధికారం ఉంది కదా, అధికారం ఉంది కాబట్టి అటే చూస్తారు ఎక్కువ. అటే చూస్తారు, గెలుస్తుంది. సైదిరెడ్డి గారు గెలుతాడు. సైదిరెడ్డి గారు గెలుస్తాడంటావు? మరి మొన్న లాస్ట్ ఇయర్ అంటే మొన్న జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో సైదిరెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటారు? మొన్న ఓడిపోయిందంటే ఇంకా ఈ మొత్తం జనరల్ ఎన్నికలు కాబట్టి ఇంకా పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానివల్ల గెలిచిన అవకాశాలు ఉన్నాయి. కొద్ది తేడా కదా, 7000 ఓట్లు. ఇప్పుడు అన్ని పార్టీలు ఓడికోడి పోటీ చేశారు కాబట్టి ఎక్కువ అవకాశాలు సైదిరెడ్డి గారికి ఉన్నాయి. అధికార పార్టీకి ఉన్నాయంటారు? ఉన్నాయి. ఓకే, అంటే ఈ అంటే ఈ హుజూర్నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఇది కాంగ్రెస్ కంచుకోట అంటారు, మరి ఇన్నిసార్లు కూడా కాంగ్రెసే గెలుచుకుంటూ వచ్చింది, ఈసారి టీఆర్ఎస్ గెలుస్తుందని అంటారా? గవర్నమెంట్ లేదు కాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కాబట్టి గెలిచే అవకాశాలు సైదిరెడ్డి గారికి ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి అంటారు? ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు అంటే ఈ హుజూర్నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ జరగలేదా? జరిగినాయిలే, కానీ జరిగినా కానీ ఇప్పుడు గవర్నమెంట్ లేదుగా, గవర్నమెంట్ లేదు కాబట్టి ఎక్కువ ఇప్పుడు గెలిచే అవకాశం. గవర్నమెంట్ ఉంటేనే జరుగుతాయి అంటారు మీరు? అభివృద్ధి జరుగుతుంది అంటారు? అంతే కదా. ఓకే, ఇంత పోటీ ఉంది కదా, ఫండ్స్ లేదు కదా, వెనకే ప్రతిపక్షంలో ఉండు, ఫండ్స్ ఏం తీసుకురాలేదు, గెలవడానికి అవకాశాలు లేవు. మరి ఇంత పోటీ తత్వాన్ని తట్టుకుని సైదిరెడ్డి గారు గెలిచే అవకాశం ఉందా? అవకాశాలు ఉన్నాయి పక్కాగా. పక్కాగా ఏ నమ్మకంతో చెప్తున్నారు మీరు? నమ్మకం అంటే ఇప్పుడు ఈ ఉన్నాయిగా, కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే గెలుపు. అంతే, అభివృద్ధి కార్యక్రమాలు సైదిరెడ్డి గెలిపిస్తారు? గెలిపిస్తారు పక్కాగా. మరి మీరైతే ఎవరు మద్దతు ఇస్తారు? మేము టీఆర్ఎస్కే మద్దతు. మీ ఓటు కూడా మా రాష్ట్ర కమిటీ చెప్పింది, మా శాడంకరెడ్డి గారు అధికారులు. మా ఓటు టీఆర్ఎస్కే. సార్ నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? నా పేరు నరసింహారావు. నరసింహం గారు, దేశం మొత్తం కూడా హుజూర్నగర్ వైపు చూస్తుంది, ఎలా ఉండబోతుంది ఇక్కడ రాజకీయ పరిణామాలు, ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే అన్ని పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా రెండు పార్టీల మధ్య యుద్ధం బాగా రసవత్తరంగా సాగే అవకాశం కనపడుతుంది, కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. ఇక టీడీపీ కూడా కొంచెం క్యాడర్ ఎక్కువ ఉందని కూడా తెలిసింది, ఎలా ఉంది ఈ మేళ్ల చెరువు మన మండలానికి సంబంధించి ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా అనిపిస్తుంది? నేను టీడీపీ యూత్ లీడర్గానే ఉన్నాను, కానీ మనకు జరుగుతున్న వాతావరణం రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది, కానీ ఈ నియోజకవర్గం కుంటుపడిపోతుంది. కారణం ఏంటంటే? కారణం ఏంటంటే అధికారం లేని ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం కాబట్టి దానివల్ల కుంటుపడుతుంది. ఏ పార్టీ అయినా అంతే కదా, అధికారంలో లేని ఎమ్మెల్యే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇయ్యరు, దానివల్ల కుంటుపడిపోతుంది. కాబట్టి రాష్ట్రం మొత్తం అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా అధికారం వచ్చే ఉన్న ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఈ కుంటుపడ్డ నియోజకవర్గం మళ్ళీ ముందు ముందుకు వెళ్తుందని అందరూ కూడా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అందరూ చూస్తున్నారు, మీరు ఎటువైపు చూస్తున్నారు?
నేను టీఆర్ఎస్ వైపు చూస్తున్నాను, నేను అభివృద్ధి వైపు చూస్తున్నా. ఇప్పుడు పైన అధికారంలో టీఆర్ఎస్ ఉంది కాబట్టి టీఆర్ఎస్ క్యాండిడేట్నే మనం ఎన్నుకుంటే ఏమైనా ఇంకా పనులు జరుగుతాయని మీ అభిప్రాయం? అవును. అయితే యువకుడు సైదిరెడ్డి చేయాలని ఉత్సాహం ఉంది, కొత్తగా రాజకీయాలకు వచ్చిండు కాబట్టి ఏదో చేయాలి, సాధించాలి అనే తపంతో ఉన్నాడు. దాని మీద ఈయన మీద నమ్మకంతోనే కేసీఆర్ గారు రెండోసారి టికెట్ ఇచ్చిండు కాబట్టి గెలిపించుకుంటే నియోజకవర్గం డెవలప్ అవుతుందని మా ఆకాంక్ష. రెండోసారి టికెట్ ఇచ్చారు మీరు అంటున్నారు, మరి ఫస్ట్ సారి ఎందుకు ఓడిపోయిందంటారు సైదిరెడ్డి గారు? సరే, ఇప్పుడు ఫస్ట్ సారి అంటే అంతకుముందు ఉత్తమకుమార్ రెడ్డి గారు కూడా తక్కువ చేసిండు, ఆయన ఏం లేదు, ఆయన అధికారం ఉన్నప్పుడు లిఫ్ట్లు తీసుకొచ్చిండు. ఇలా ఎంతో కొంతమంది కూలీలు వాళ్ళు బతుకుతున్నారంటే ఆయన లిఫ్ట్లు తీసుకురాబట్టి. ఉత్తమకుమార్ రెడ్డి అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 4 సార్లు ఉన్నా కూడా అది కొంతవరకే చేసుకున్నారు తప్ప ఇటు కిష్టపట్ల రోడ్లు కానీ అవి కానీ చేయలే. ఉత్తమకుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లింక్ రోడ్లు కానీ పులిజన ప్రాజెక్టు ఎక్కువ ప్యాకేజీలు కానీ తర్వాత ఈ రైల్వే లైన్కి కింద పోయిన భూములకి రైతులకు డబ్బులు కానీ ఇప్పించిండు. కానీ ఆయన ఏదో తప్పు చేసిండని కాదు, రాష్ట్రం మొత్తం అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇక్కడ యువకుడు లోకల్ అతను ఒక యువకుడు ఉత్సాహంగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా గెలిపి చూసుకుందాం ఇద్దాం. ఓకే, అయితే మరి ఆయన డెవలప్ చేశాడు అంటున్నారు, డెవలప్ చేయలేదని మీరు కూడా అంటలేదు, ప్రజలు కూడా చాలామంది డెవలప్ చేశాడు అంటున్నారు, కాకపోతే ఇంకా డెవలప్ జరగాలంటే అధికారంలో ఉన్న పార్టీ. అవును అవును. ఓకే, మరి ఇప్పుడు ఈ 6.5 ఏళ్లలో మీ మేళ చెరువు కానీ ఈ హుజూర్నగర్ నియోజకవర్గానికి కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమన్నా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసిందా? కరెక్టే, ఇప్పుడు ఇక్కడ పోవాలి కదా, పోయి నిధులు అడగాలి. ఒక రాష్ట్ర కార్యదర్శికి ఉండి ఇన్ఛార్జిగా ఉన్నా కూడా ఒక రాష్ట్ర కార్యదర్శికి ఉండి ఆయన దగ్గర పోవడానికి అవమానంగా ఫీల్ అవుతుండో లేదా పోతే నాకు పని అవుతుందో లేదో అనుకుంటుండో, మరి మాకు నిధులు తీసుకొచ్చినట్టు ఏం కనబడలేదు. అలాంటప్పుడు ఎలా అవుతుంది? సైదిరెడ్డి గారు ఇది మొదట ఖచ్చితంగా చేస్తాడు, ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషన్ మీద ముఖ్యమంత్రి గారు కూడా మంచి ఒపీనియన్ ఉంది. పారిశ్రామిక అభివృద్ధి చెందుతుంది, వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందుతుంది, లిఫ్ట్లు గిఫ్ట్లు ఉండటం వలన. అందుకని ఆయన చూపు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ కాన్స్టిట్యూషన్ మీద మంచి చూపు ఉంది. ఇప్పుడు ఈ టైము సైదిరెడ్డి గారికి ఇస్తే ఎక్కువ నిధులు, ఈ 6.5 సంవత్సరాల నుంచి కేటాయించిన నిధులు కూడా ఇప్పుడు ఎక్కువ నిధులు కేటాయించి ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేయాలనేది ఆలోచనలో ఉన్నట్టు మేము అనుకుంటున్నాం. దాదాపుగా టీడీపీ బలంగానే ఉంది, అదేవిధంగా కాంగ్రెస్ బలంగానే ఉంది, మరి ఈ పార్టీలు అన్నింటిలో తట్టుకుని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గారు గెలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు టీడీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ వచ్చిన వ్యక్తులు మొత్తం కూడా వాళ్ళ స్వార్థాలు వదిలిపెట్టి మనస్ఫూర్తిగా చేస్తే సైదిరెడ్డి గారు ఫుల్ మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు పెద్ద అవహాన్ లేదు కానీ నేనైతే సరే, నేను టీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా ఏదైనా ఎవరు నాయకులు వాళ్ళకి చెప్పుకుంటే 30 వేలు 40 వేలు వస్తుందని. గెలవడం అయితే ఖాయం సైదిరెడ్డి గారు, నేను అనుకోవడం గెలవడం అయితే ఖాయం. నేనైతే అనుకోవటం ఇంతకుముందు సైదిరెడ్డి ఉత్తమకుమార్ రెడ్డి గారికి 7,500 వచ్చిందో దాని మీద 1,000-2,000 పెరుగుతాయేమని అనుకుంటున్నాను నేను. తగ్గదు, సైదిరెడ్డి గారు పెరుగుతుంది, మేమైతే 10 నుంచి 15 వేల మధ్య వస్తుంది అనుకుంటున్నాను. నేను శానంపూర్ సైదిరెడ్డి గారికి, టీఆర్ఎస్ కార్ గుర్తుకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.